హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీకు వండర్ఫుల్ షార్ట్కట్ చెప్పబోతున్నాను. ఇక్కడేమో ఎన్పీ 2 = 30, దెన్ ఎన్ ఈక్వల్స్ టు ఎంత అని అడగడం జరిగింది. మరి ఆప్షన్స్ 2, 3, 5, 6 అయితే ఎన్పీ 2 = 30 అయితే ఎన్ ఈక్వల్స్ ఉంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి, సో ఎప్పుడు కూడా మనం 30ని రెండు వరుస సంఖ్యల లబ్దంగా రాయగలగాలి. అంటే ఎలా రాయగలం అందరికీ మనకు తెలుసు, 6 × 5 రాయగలం. సో ఇక్కడ పెద్ద సంఖ్య అనేది మన ఆన్సర్, అంటే 6 అనేది అన్ని ఈక్వల్స్ టు 6 అనేది అవుతుంది. మరి సెకండ్ షార్ట్కట్కి వచ్చినట్లయితే ఆప్షనల్ మెథడ్ ఫాలో అవుదాం. మరి మనకేమో 30 అనేది ఎన్పీ 2 ఇచ్చాడు. సో నేనేమన్నానంటే ఆల్రెడీ ఫస్ట్ షార్ట్కట్లో చెప్పుకున్నట్లు రెండు వరుస సంఖ్యలు లబ్ధంగా కావాలి. సో 2తో క్యాన్సిల్ చేస్తే అంత 2 15, ఈ రెండు వరుస సంఖ్యలు కాదు. 3తో క్యాన్సిల్ చేస్తే 3 10, ఈ రెండు వరుస సంఖ్యలు కాదు. 5తో క్యాన్సిల్ చేస్తే 5 6, అంటే 6 అనేది పెద్ద నెంబర్ కాబట్టి మనకి ఆన్సర్ అనేది 6 అవుతుంది. మరి థర్డ్ షార్ట్కట్ చూసినట్లయితే ఎన్పీ 2 = 30 అనేది మనం ఎన్పీ 2ని ఎలా రాయొచ్చు, ఎన్ ఫ్యాక్టర్ బై ఎన్ మైనస్ 2 ఫ్యాక్టర్లుగా రాస్తాం. ఈక్వల్స్ 30ని ఎన్ ఫ్యాక్టర్ని ఎలా రాయొచ్చు, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 స్టూడెంట్స్ అలా రాయొచ్చు. బట్ ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ వరకే రాసుకుందాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిన అయ్యాక ఏం మిగిలిందంటే మనకి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 = 30 అనేది రిమైనింగ్ మిగిలింది. మరి ఎన్ ప్లేస్లో నేను ఏ నెంబర్ పెడితే నాకు 30 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 పెట్టాను అనుకోండి, 5 - 1 = 4, అంటే 5 4 = 20 అవుతుంది 30. పోనీ 6 పెట్టాను అనుకోండి, 6 × 6 - 1 అంటే 6 × 5 = 10 30 వచ్చింది కదా సార్. సో ఈ విధంగా థర్డ్ షార్ట్కట్ అనేది మనం చెయ్యొచ్చు. అయితే ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ప్రొసీజర్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎన్పీ 2 = 30 ఇచ్చాడు కాబట్టి యాజ్ యూజువల్ పైన చెప్పుకున్న మెథడ్ విధంగా ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ = 30 రాశాను. నెక్స్ట్ ఏమో దీన్ని ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ 30 రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్కి ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసినట్లయితే నాకు ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 = 30 వచ్చింది. దీన్ని ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ఎన్ ఇంటూ 1 మైనస్ ఎన్, సో ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్. ఈ 30ని ఏమో వీటిని తీసుకొస్తే -30 కంప్లీట్గా ఒక ఈక్వేషన్ అనేది నాకు ఫ్రేమ్ అయ్యిందండి. సో ఫైనల్గా ఎలా రాసుకోగలిగానంటే దీన్ని ఎన్ మైనస్ 6 × n + 5 రాసుకుంటే = 0 రాసుకుంటే, అంటే ఈ రెండు బ్రాకెట్లో రెండు వాల్యూస్ అనేవి ప్రొడక్ట్ = 0 అంటున్నాడు కాబట్టి ఇదైనా 0 అయితే 0 × this 1 = 0 అవుతుంది. లేదు ఇది 0 అనుకున్నానంటే n - 6 × 0 కూడా నాకు 0 అవుతుంది. అందుకే నేనేం చేస్తానంటే ఇక్కడ n - 6 = 0 తీసుకున్నాం. అప్పుడు ఏమైంది, n = 6 వచ్చింది. లేదు n + 5 = 0 తీసుకున్నాం, n = -5 వస్తుంది. సో ఇక్కడ నెంబర్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ కాబట్టి n = 6 అనేది మన ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్, మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీకు మంచి మంచి క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను, అలాగే మంచి షార్ట్కట్స్తో మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.